2019 డిసెంబర్ నెలలో చైనా అధికారులు ఈ వైరస్ విస్తరిస్తోందని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే విపరీతమైన వేగంతో ఇతర దేశాలకు విస్తరించింది. కొన్ని రోజుల్లోనే రోగుల సంఖ్య అనేక రెట్లు పెరిగిపోయింది. ఈ కరోనా వైరస్ మనుషులకు సోకితే ఏం జరుగుతుంది, మనమేం చేయాలి? కరోనా వైరస్ వస్తువులకు ఉపరితలాలకు అంటుకుని అక్కడి నుంచి వ్యాపించవచ్చు. కరోనా సోకిన వారు దగ్గినప్పుడు లేదా కరోనా ఉన్న ప్రదేశాలను తాకి ఆ వేళ్లతో కంటిని ముక్కును రుద్దడం వంటివి చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. వైరస్ అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగులు, ప్లీహము, ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి అది ప్రభావం చూపిస్తుంది. కరోనా సోకిన చాలా మంది రోగులు మామూలు జ్వరము, జలుబు వంటి లక్షణాలతో బాధపడి తిరిగి కోలుకుంటారు. కానీ కొన్ని కేసులు సీరియస్ కేసులుగా మారతాయి. దీంతో రోగులకు న్యూమోనియా వస్తుంది. కానీ వైరస్ శరవేగంగా విస్తరిస్తూ శరీరమంతా వ్యాపిస్తే రోగి మరణించడం జరగవచ్చు. కరోనా చాలా ప్రమాదకరమైంది. ఒకే సమయంలో చాలా మంది జబ్బు పడతారు. వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, వెంటిలేటర్లు వగైరాలకు కొరత ఏర్పడుతుంది. చికిత్స అందక చాలా మంది మరణిస్తారు. వైద్య సిబ్బంది కూడా వైరస్ కు గురి కావడం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే వేగంగా విస్తరించే మహమ్మారి వేగాన్ని నియంత్రించి నెమ్మదిగా విస్తరించే మహమ్మారి దశకు వచ్చేలా చేయాలి. కరోనాకు వ్యాక్సిన్ లేదు కాబట్టి మనం మన ప్రవర్తన, వ్యవహార శైలినే వ్యాక్సిన్ గా మార్చేయాలి. ఒకటి, మనం వ్యాధి బారిన పడరాదు. రెండు, ఇతరులకు వ్యాధి అంటించరాదు. మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ చేతులపై నుంచి కొట్టుకుపోతుంది. రెండవ ముఖ్యమైన విషయం సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం పాటించడం. అలాగే బయటకు వెళ్లే అత్యవసరమైన పని లేకపోతే ఇంట్లోనే ఉండడం మంచిది. డాక్టర్లు, పోలీసు అధికారులు తదితరులకు సహాయ సహకారాలు అందించాలి. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వ పరంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్వారంటైన్ చేయడం, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, ఇళ్లలోనే ఉండాలనే ఆదేశాలు జారీ అవుతున్నాయి. మనను మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామనే విషయంపై ఆధారపడి ఉంది. అలాగే మనం ఈ మహమ్మారిని జయించడానికి ఎలా ప్రతిస్పందిస్తామనే విషయంపై కూడా ఆధారపడి ఉంది.